హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే చికెన్ హలీం. ఈ హలీం ఎక్కువగా మనకి రంజాన్ నెలలోనే రెస్టారెంట్స్లో దొరుకుతుంది. ఈ హలీంని చికెన్తో కానీ మటన్తో కానీ చేసుకోవచ్చు. కాకపోతే మటన్తో ఈ హలీంని చేసుకుంటే కుకింగ్కి చాలా టైం పట్టేస్తుంది. అయితే నేను ఇప్పుడు చూపించబోయే హలీంని చికెన్తో చేసినా కూడా మటన్ హలీం రుచికి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఫేస్బుక్లో ఝాన్సీ కిచెన్ ఐడియాస్ని పేజ్ని ఫాలో అయ్యి లైక్ చేయండి. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల శనగపప్పుని, 2 స్పూన్ల కందిపప్పుని, 2 స్పూన్ల మినపప్పుని, 2 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల బాదాంని, 2 స్పూన్ల జీడిపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్పై పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పప్పులన్నిటినీ ఎర్రగా అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేసుకుని తీసుకోవాలి. ఈ పప్పులన్నిటిని మనం ఇలా బాగా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ హలీం యొక్క టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ హలీంలో ఇవే పప్పులు వేసుకోవాలని ఏమీ లేదండి. కావాలంటే ఇందులో ఇంకా ఎర్ర కందిపప్పుని, బార్లీని, ఓట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఈ పప్పులన్నీ కూడా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు గోధుమ రవ్వని వేసి బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గోధుమలు ఉంటే మీరు అవే యూజ్ చేయండి. ఒకవేళ లేదు అనుకుంటే ఇలా గోధుమ రవ్వని తీసుకోండి. ఈ విధంగా ఈ పప్పులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేపులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీగా పెట్టుకోవాలి. సో దీనికోసమని స్టవ్పై వేడివేడి ఆయిల్లో ఇలా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే ఫ్రైడ్ ఆనియన్స్ మనం కావాలంటే దమ్ బిర్యానీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చల్లారిన పప్పులన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకుని ఇప్పుడు స్టవ్ను మీడియంలో పెట్టి ఈ కుక్కర్లో 2 గరిటెల నూనె వేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్లో 1.5 స్పూన్ మిరియాలు, 4 బిర్యానీ ఆకులు, 2 స్పూన్ల అనాస పువ్వు, దాల్చిన చెక్కని, 10 లవంగాలు, 3 పచ్చి యాలకులు, 2 నల్లి యాలకులు వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మసాలా సామాగ్రిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక 10 పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి వేసుకుని ఇప్పుడు ఈ చికెన్ని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని మనం విత్ బోన్ తీసుకున్నా పర్వాలేదు, వితౌట్ బోన్ తీసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ విత్ బోన్స్ చికెన్ని తీసుకున్నాను. మీరు మీకు నచ్చినట్లుగా చికెన్ని తీసుకోండి. ఇలా చికెన్ని కొంచెం రోస్ట్ చేసినాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పుని, 1/2 స్పూన్ కారంని, కొద్దిగా పసుపుని వేసి ఈ ఉప్పు కారంని ఈ చికెన్కి బాగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 4 పెద్ద గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. అంటే దాదాపుగా 1 లీటర్ నీళ్ళను వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ వాటర్లో వేసి ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పప్పుల్ని గ్రైండ్ చేసుకున్నాము కాబట్టి కొంచెం లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్పై మూత పెట్టేసి విజిల్ని పెట్టుకోవాలి. ఈ ఇప్పుడు ఫ్లేమ్ని లోలో అడ్జస్ట్ చేసుకొని 25 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 25 నిమిషాల తర్వాత విజిల్ యొక్క ఆవిరి మొత్తం తగ్గినాక కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తే అన్నీ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు చికెన్ని, పప్పుల్ని ఇంకా మెత్తగా స్మాష్ చేసుకోవడం కోసం ఇలా పొటాటో స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ చికెన్ హలీమ్ని మనం ఇలా కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల ఇవన్నీ కూడా చాలా క్విక్గా ఉడికిపోతాయి. అలాగే టైం కూడా మనకి చాలా సేవ్ అవుతుంది. మీకు ఒకవేళ బోన్ సిస్టమ్ లేకపోతే మీరు ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసి అప్పుడు బోన్స్ని తీసేసి ఓన్లీ ఫ్లెష్ మాత్రమే ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుని స్మాష్ చేసుకోండి. ఇక్కడ మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివి. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చికెన్ మొత్తం కూడా బాగా స్మాష్ అయ్యి ఈ మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది. ఇలా మొత్తం బాగా స్మాష్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలను, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని గుప్పెడు, కొద్దిగా ఎండిన గులాబీ రేకులు, గుప్పెడు పుదీనాని, ఇంకా 1/2 కప్పు కొత్తిమీరను వేసి ఈ హలీంలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హలీంని స్టవ్పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. ఒకవేళ ఇలా మిక్స్ చేయకుండా అలా వదిలేస్తే కింద అడుగంటేస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ హలీంలో ఇప్పుడు యాడ్ చేసిన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా కంపల్సరీగా వేసుకోండి. వీటి వల్ల ఈ హలీంకి చాలా మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయన్నమాట. ఈ హలీంని ఎప్పుడు కూడా మాడిపోకుండా ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే ఈ హలీం యొక్క ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. దీన్ని ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాక చూస్తే ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా ఉడికించుకుంటే చల్లారాక ఒక ముద్దలాగా అయిపోతుందని గుర్తుంచుకోండి. ఇంకా చివరిగా ఒక 1/4 కప్పు నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చివరిగా మనం నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఈ హలీంకి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈ విధంగా ఈ హలీంని బాగా ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ హలీంని మనం ఇలా వేడివేడిగా తింటేనే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇలా మనం ఒక ప్లేట్లోకి ఎంత కావాలో అంత సర్వ్ చేశాక ఇప్పుడు దీనిపై కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఇలా దీనిపై ఫ్రైడ్ ఆనియన్స్ని, రోజ్ పెటల్స్ని, కొద్దిగా నిమ్మరసంతో, జీడిపప్పుతో పాటు సర్వ్ చేసుకుంటే దీని రుచి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్లో మీరు ఈ చికెన్ హలీంని చేసుకుంటే దీన్ని తిన్నవారు ఎవరైనా సరే ఆహా ఏమి రుచి అని అనుకుండా ఉండలేరు.